కాకినాడ జిల్లా ప్రతిపాడు నియోజకవర్గం ప్రతిపాడు వద్ద శుడ్డగడ్డ వాగుకు వరద ఉధృతి. 10 గ్రామాల ప్రజలకు రాకపోకలకు ఇక్కట్లు. రక్షణ చర్యలు చేపట్టిన సీఐ కిషోర్ బాబు, ఎస్ఐ సుధాకర్ వారి సిబ్బంది ఈ మార్గంలో ప్రయాణం చేయరాదని, వేరే మార్గం గుండా మీ ప్రాంతాలకు వెళ్లాల్సిందిగా పోలీసులు సూచనలు ఇస్తున్నారు. హెచ్చరికల బోర్డులు కూడా పెట్టారు. ఇది శంకుస్థాపన చేశారు. మరి ఇది నత్తనడకని 2 సంవత్సరాల నుంచి కూడా ఈ రకంగా బ్రిడ్జి పూర్తవలేదంటే చాలా ఇబ్బంది గురవుతున్నారు. అంటే రత్తపాడు నుంచి ఇలా లంపకల వెళ్ళి పైన గిరిజన గ్రామాలు సుమారు 15 గ్రామాల ప్రజలందరూ కూడా ఇలాగ ప్రభుత్వం ఆసుపత్రికి రావాలన్నా, అలాగే వైద్యం, మరి అలాగే కాలేజీలకు వెళ్ళాలన్నా సరే ఇదే దారి మార్గం దగ్గర కనుక ఈ సొద్దగడ్డ దాటుకుని వెళ్ళాలా. మరి చిన్నపాటి వర్షం పడితే శుద్ధగడ్డ విపరీతమైన వర్షం వచ్చి మరి అందులో గతంలో చూసాం, గతంలో ఈ వరదలు కూడా కొట్టుకోవడం జరిగింది. బండ్లు ఎడ్లు మనుషులు కూడా చనిపోవడం జరిగింది. అలాగే నిన్న కాక మొన్న ఇన్సిడెంట్ ఇంకోటి జరిగింది, ఆ మనిషి కూడా చచ్చిపోయాడట. మరి ఇక్కడ బారికేట్లు ఏర్పాటు చేసి సుఖం ఉంది. ఈ బ్రిడ్జి నిర్మాణం ఎప్పుడు జరుగుతుంది అన్నది కూడా మాకు అర్థం కావట్లేదు. మరి ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇందుకు కిరాణా సామాగ్రికి కానీ ఒకవేళ అనేక రకమైన వస్తువులు తెచ్చుకోవడానికి కూడా ఈ శుద్ధగడ్డ దాటి రావాలి. మరి అలాగే లంపలో ఉత్తరకరించి బొమ్మింగ్ ఈ గ్రామాల ప్రజలందరూ కూడా ప్రతిపూట దగ్గరికి ఉంటుంది హెడ్ క్వార్టర్ అని చెప్పేసి నిత్యావసర వస్తువులు కూడా రావడం జరుగుతుంది. మరి దీనిపై రాష్ట్ర ప్రభుత్వం స్పందించి వెంటనే ఈ బ్రిడ్జి నిర్మాణం చేపట్టాలని చెప్పేసి మేము కోరడం జరుగుతుంది.